దిస్ ఈస్ సువర్ణ, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలుగు రాష్ట్రాలలో ఎవరిని కదిలించినా వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు బుల్లితెరపై ఈ క్యారెక్టర్స్తో వచ్చిన కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ రేటింగ్స్తో ఇండియాలోనే నెంబర్ వన్గా నిలిచింది. ఇక ఇందులో నటించిన క్యారెక్టర్లకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది. కార్తీక దీపం సీరియల్లో నటించిన దీప అంటే చాలు, ఆడవాళ్ళంతా ఫిదా అయిపోతారు. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగు నేర్చుకుని కార్తీక దీపంలో చక్కగా నటించింది. 2017లో సీరియల్ మొదలైనప్పటి నుంచి 2021 వరకు కూడా ఈ సీరియల్కు తిరుగులేదనే చెప్పాలి. వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారో అంటూ మీమ్స్ కూడా చాలానే వచ్చాయి. అదే సీరియల్కు టీఆర్పీలు కూడా బాగా తీసుకొచ్చింది. ఎన్ని సీరియల్స్ వచ్చినా వంటలక్కను మాత్రం బీట్ చేయలేకపోయాయి. అయితే ఈ సీరియల్లో నటించిన కేరళ నటి ప్రేమ విశ్వనాథ్కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డాక్టర్ బాబు క్యారెక్టర్ చేసిన నిరుపమ్కు కూడా ఈ సీరియల్తో అభిమానులు పెరిగారు. వీరిద్దరూ వెళ్ళిపోయాక ఈ సీరియల్ రేటింగ్ పడిపోయిందనే చెప్పాలి. వంటలక్క, డాక్టర్ బాబు, బుల్లితెరపై వచ్చిన ఈ క్యారెక్టర్స్ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ప్రతి ఇంట్లో ఈ సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ టెలివిజన్ని రూల్ చేస్తోంది. అన్ని ఛానల్స్లో అన్ని షోల కంటే ఎక్కువగా ఈ సీరియల్కి రేటింగ్ ఎక్కువ వచ్చింది. ఐపీఎల్, బిగ్ బాస్ లాంటివి ఉన్నా కూడా కార్తీక దీపం సీరియల్ రేటింగ్ ఎక్కడా తగ్గలేదు. కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 16 2017లో ప్రారంభమైన ఈ సీరియల్లో దాదాపు 5 ఏళ్లుగా స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతూ నేటితో 1434 ఎపిసోడ్లను కంప్లీట్ చేసింది. దాదాపు 5 ఏళ్లుగా బుల్లితెర బాహుబలిగా అవతరించిన కార్తీక దీపం ఇప్పుడు వెండితెరపై వెలుగులు విరజిల్లేందుకు రెడీ అయిపోతుంది. కార్తీక దీపం సీరియల్కు ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడంలో భాగంగా కార్తీక దీపం ఇప్పుడు సినిమాగా రాబోతుందనే వార్త బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు ఫ్యాన్స్లో ఉత్సాహం కలిగింది. కార్తీక దీపం సీరియల్లోని కీలక సన్నివేశాలను వివిధ భాగాలుగా సినిమా రూపంలో విడుదల చేయబోతున్నారట. అయితే గత 5 ఏళ్లుగా స్టార్ మా, డిస్నీ ప్లస్, హాట్స్టార్లో కార్తీక దీపం సీరియల్ ప్రసారం అవుతుండగా కార్తీక దీపం సినిమా మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా థియేటర్స్లో విడుదల చేసి ఆ తరువాత నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను విడుదల చేస్తుందట. అయితే 5 ఏళ్ల ఎపిసోడ్లను కలిపి 3 గంటల నిడివితో సినిమా చేస్తారా, లేదంటే ఇదే కథను తీసుకుని కొత్త క్యారెక్టర్లతోనే, లేదంటే కార్తీక దీపాలతోనే సినిమా తీయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.